నిర్వాహక వ్యవస్థ అంటే అధికారులు అధికారుల పని అధికారులను చేసుకునివ్వాలి దాంట్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే దాని తదనంతర పరిణామాలు సమాజం ఫేస్ చేస్తుంది ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఉదంతం ఏంటంటే ఉద్యోగార్థులైన అభ్యర్థులు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు వారి ఛాతి కొలతలు తీసే పద్ధతి పాటించడానికి రాజస్థాన్ హైకోర్టు తప్పట్టింది ఇది వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే పరీక్షగా పేర్కొంది అటవీ శాఖ మరి ఇతర పోస్టులకైనా ఈ తరహా భౌతిక పరీక్ష నిర్వహించడం సిగ్గుమాలైన పూర్తి నిరోధమించారని ఆక్షేపించింది ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది నిపుణుల నుంచి తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అంటే పోలీస్ సెలక్షన్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్కి ఈ ఛాతీ కొలతలు తీస్తారు అది చేయడం తప్పంటోంది ఆడపిల్లలకి అట్లా చేయొద్దు అంటుంది మగాళ్ళు చెయ్యరు అది ఖచ్చితంగా ఆడపిల్లలది ఆడపిల్లలకే చేస్తారు ఎందుకంటే ఒక ముగ్గురు అమ్మాయిలు మాకు వాటిట్లలో మేము సూట్ కాలేదు కాబట్టి మా ఉద్యోగాలు ఆగిపోయినాయి అసలు అదేం కొలత అని అడిగారు కోర్టు అవునవును అట్లట్లా తీసుకుంటారంట రేపు పొద్దున్న కూడా వస్తాడు ఎందుకు ఇప్పుడు మన దాన్ని ఏమంటారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కిలోమీటర్ల కొద్ది పరుగులు పెట్టాల్సి ఉంటుంది ఆర్మీలో కిలోమీటర్ల కొద్ది పరుగులు పెట్టాల్సి ఉంటుంది ఆ పరిగెత్తడం వల్ల ఏమొస్తుంది అనవసరంగా పరిగెత్తడం ఎందుకని కోర్టు జోక్యం చేసుకునేటట్టు ఉంటుంది రేపు పొద్దున సైన్యం యుద్ధం చేసేటప్పుడు నడవలేనోడు కథలు లేనోడు ఉంటే ఏమవుతుంది దొంగ పారిపోతుంటే పోలీసు ఏం చేయాలప్పుడు నిదానంగా బాబు మా కోర్టు ఆర్డర్ ప్రకారం నేను పెద్దగా ఓపిక లేకపోయినా సరే పర్లేదని వచ్చాను ఆ తర్వాతన నువ్వు నిదానంగా రా ఎదురురా నువ్వు తీసుకొచ్చిన దొంగతనం చేసిన పట్టుకురా అంటే ఒప్పుకుంటుందా అప్పుడు ఒప్పుకుంటామా శారీరక దారుఢ్యం అనేటువంటిది రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి పోలీస్ అయినా ఫారెస్ట్ అయినా లేకపోతే ఆర్మీ అయినా ఇవన్నీ కూడా అది ఎలా ఉండాలో దశాబ్దాల తరబడి ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి ఆ వ్యవస్థని దాని ద్వారా అది బతకనిస్తే సరిపోతుంది వాటిట్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని ఇట్లాంటి పరీక్షలు పెట్టబాక ఇట్లాంటి చెయ్యి అంటే అది అవమానం అంటే ఇప్పుడు మగాలకు చేతులు గొలిస్తే తప్ప అట్లా కడ్రాయర్ల మీద ఉంటారు అది అవమానించినట్ట వాళ్ళని అక్కడ పరిగెత్తే సామర్థ్యం పట్టుకునే శక్తి అటవీ శాఖలో పనిచేయాలంటే పులు ఎంట పడిందంటే పరిగెత్తుకెళ్ళి చెట్టు ఎక్కి దాక్కోవాలి నాకు ఊపిరితిత్తులు ప్రాబ్లం వస్తుందని నేను ఊపిరి తీసుకోలేకపోయాను అందుకని అంటే ఏమన్నా నాకు ఊపిరి తీసుకోవడం లేదు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను అంటే ఊరుకుంటుందా వేట వేస్తుంది వేటు వేస్తుంది కాబట్టి ఏ వ్యవస్థ పని చేయాల్సిన సందర్భం ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థలో జోక్యం చేసుకుంటే అది పెద్ద సంక్షోభం వస్తుంది ప్రపంచానికి భవిష్యత్తులో ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో జ్యుడిషియల్ యాక్టివిజం పర్లా అది సమాజానికి అవసరం కానీ అది వేరే రూట్లోకి పోతుందేమో ఆలోచించుకోవాల్సిన సందర్భం